తోమ డెత్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటూ ఇండియన్ క్రిస్టియన్ డేగా ఆచరించటం మనందరికీ తెలిసిన విషయం. జూలై 3 తోమ మరణించిన రోజు అని చరిత్ర కథనం. తమ క్రైస్తవ్యానికి కారణమైన తోమ సువార్త పరిచర్ను గుర్తు చేసుకుంటూ ఇండియన్ క్రిస్టియన్ డేగా ఆచరిస్తారు. క్రైస్తవులందరికీ ఈ ఇండియన్ క్రిస్టియన్ డే శుభాకాంక్షలు. యేసుక్రీస్తు వారి పరిణమ శిష్యుల్లో ఒకడైన తోమ క్రీస్తు శకం 52లో భారతదేశానికి వచ్చాడని కేరళ ప్రాంతాల్లో చాలా చోట్ల సువార్త చేసి సంఘాలు స్థాపించి మైలాపూర్ తమిళనాడు ప్రాంతంలో కూడా వచ్చాడని, ఇక్కడ కూడా అనేక ప్రాంతాల్లో సేవ చేసి అనేక మందికి సువార్తను ప్రకటించాడని మనం చరిత్రలో చదువుతున్నాం. 2000 సంవత్సరాలుగా తోమ తీసుకొచ్చిన సువార్త ఈ దేశంలో విరాజిల్లుతూ ఉంది. అనేక కుటుంబాలు క్రైస్తవ్యాన్ని స్వీకరించి తమ జీవితాల్ని దీవెనకరంగా మలుచుకున్నారు. ఈ సువార్త తరతరాలుగా ముందుకు వెళుతూనే ఉంది. అలా మా తాత ముత్తాతల దగ్గరకు కూడా వచ్చింది. మా ముత్తాత ఆండ్రూ గారు టీచర్గా పనిచేసేవాడు, మిషనరీస్కి హెల్ప్ఫుల్గా ఉండేవాడు. మా తాతగారు అంటే ఆయన కొడుకు జయశ్రత్నం గారు వైద్య వృత్తిలో ఉంటూ లూథరన్ మిషన్స్లో మంచి పరిచర్య చేశారు. మా నాయనమ్మ వాళ్ళ ఫాదర్ మరొక ముత్తాత మాణిక్యాలరావు గారు, ఆయన ఫీల్డ్ సర్వేయర్గా చేస్తూ మిషనరీస్తో సన్నిహితంగా ఉంటూ ఆయన ఆ దేవుని పరిచర్లో ఇన్వాల్వ్ అయ్యాడు. అలా సువార్త నా దాకా వచ్చింది. ఈ విషయం నేను ఎంతో సంతోషిస్తున్నాను, గర్విస్తున్నాను. ఇండియన్ క్రిస్టియన్ నా ఐడెంటిటీ. నేను భారతీయుడిని, క్రైస్తవ్యం నా విశ్వాసం. 2000 సంవత్సరాలుగా ఈ ఐడెంటిటీ నాలాంటి అనేక మందికి ఈ దేశంలో ఉంది. నాలాగా అనేక మంది క్రైస్తవ్యాన్ని స్వీకరించి తమ జీవితాలని అర్థవంతంగా మార్చుకున్నామని అనుకునే వాళ్ళందరికీ అపోస్తలైన తోమ చేసిన ఆనాటి పరిచర్య ఒక మూలమని ఒప్పుకోక తప్పదు. మొదటి శతాబ్దంలో తోమ ఇక్కడికి రావటం వల్లే ఇప్పటిదాకా సువార్త మా దాకా ప్రవహించుకుంటూ వచ్చిందనేది కాదనలేని ఒక సత్యం. ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ బి గ్రేట్ఫుల్ టు అపోస్టల్ థామస్ అండ్ ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ అన్ ఇండియన్.